Hello friends, welcome back to the export import course. This course lo nen complete ga meeku exports ela cheyale imports ela cheyale dan gurinchi vivaranga cheptunnanu. Aithe ee series of videos lo nenu meeku exports lo jarige problems em em unnai dan gurinchi discussion chestunnanu. Meeru export chesetappudu smoothly export cheyale mari import chesetappudu smoothly import chesukovali. Aithe meeru export chesina import chesina mee mind lo elanti thoughts undale దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. కంప్లీట్ కోర్స్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అకౌంట్ నుంచి క్లిక్ చేసి మీరు కంప్లీట్గా కోర్స్ తీసుకోగలుగుతారు. వెంటనే స్టార్ట్ చేసినట్టయితే మీరు ఫాస్ట్గా బిజినెస్ చేయగలుగుతారు, ప్లస్ ఫాస్టెస్ట్గా మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఇంకా చాలామంది అడుగుతారు ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అనేది మంచి బిజినెసా, ఇందులో ఫ్యూచర్ ఉంటుందా అని అడుగుతుంటారు. ఇప్పుడు మనం చేసేది చాలా 5-10% బిజినెస్సే వరల్డ్ ఇండియా నుంచి చేస్తున్నాము. ఇంకా మనము 50% వరకు వెళ్ళినా, ఒక 30% వరకు కూడా వెళ్ళినా కానీ అది హ్యూజ్ బిజినెస్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినట్టయితే ఫ్యూచర్ ఇండియాస్ యొక్క జర్నీలో మీరు కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్, మిలియన్స్ ఆఫ్ రూపీస్ సంపాదించగలుగుతారు. కాబట్టి స్టార్ట్ చేయాలి. అయితే విషయానికి వద్దాం. ఇక్కడ ఏంటంటే ఇంకో పాయింట్ ఏముంటుందంటే క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆర్డర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆర్డర్ చేస్తున్నారు ఏదైనా ప్రోడక్ట్ మనము వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆర్డర్ చేస్తాం. ఆర్డర్ చేసినప్పుడు క్వాలిటీ కంట్రోల్ యొక్క సర్టిఫికేషన్స్ చాలామంది ఇంపోర్ట్ ఆర్డర్ పెట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అక్కడి నుంచి తీసుకునే ఐటమ్స్ యొక్క క్వాలిటీ సర్టిఫికేట్స్ ఆ సెల్లర్స్ నుంచి చాలామంది అడగరు. అడిగినా కానీ అంతా వెరిఫై చాలామంది చేయరు. చేసినా కానీ ఆ డాక్యుమెంట్స్కి ఇంకా వెరిఫికేషన్ వాళ్ళు చేయించరు. జస్ట్ చూస్తారు, ఓకే అని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. ఇలా చాలామంది చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే చాలా ఫ్యూచర్లో రిస్క్, ఒక ప్రమాదం జరిగే అవకాశం అనేది ఉంటుంది. అది ఏంటంటే ఫారిన్ నుంచి ఆర్డర్ అయితే పెట్టేస్తున్నారు, ఆర్డర్ వాళ్ళు అక్కడి నుంచి పంపించేస్తున్నారు, కానీ అది ఇండియాకి వచ్చేసరికి మన కస్టమ్ క్లియరెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఆపేస్తారు. ఆపేసి అది ఇంకా రిలీజ్ చేయరు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు పంపించిన క్వాలిటీ యొక్క ప్రోడక్ట్, ఆ క్వాలిటీ యొక్క ప్రోడక్ట్ క్వాలిటీ ఇండియన్ రూల్స్ ప్రకారం అది వర్తించదు. అప్పుడు ఏం జరుగుతుంది? అది కస్టమ్ క్లియరెన్స్లోనే ఆగిపోతుంది. ఆగిపోతే అక్కడే ఆగిపోతే ఏమవుతుంది? దానికి పేమెంట్ అయితే మీరు చేయాలి కదా, మీ ప్రోడక్ట్ మీరు రిలీజ్ చేసుకోవాలి, లేదంటే అక్కడే పడే ఉంటుంది. అక్కడ పడి ఉన్నప్పుడు మీరు దాని యొక్క కాస్ట్ రెంట్ అనుకోండి, ఆ రెంట్ అయితే పే చేయాల్సిందే ఉంటుంది అక్కడ మీకు. అయితే దీనివల్ల మీకు చాలా లాస్ జరిగిపోతుంది. ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే దీనివల్ల మీరు ఇంపోర్ట్ చేసుకున్నా కానీ ఈ కాస్ట్ సపరేట్గా పే చేస్తున్నారు కాబట్టి మీ యొక్క ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది పెరిగిపోతుంది. దాంతో మీకు చాలా లాస్ వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కరెక్ట్గా ఎప్పుడైనా ఇంపోర్టర్స్ అక్కడి నుంచి సెల్లర్స్తో మాట్లాడేటప్పుడు క్వాలిటీ సర్టిఫికేషన్స్ మరి మీరు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని మనం ఇండియన్ అథారిటీస్తో ఒకసారి వెరిఫికేషన్ చేయించుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్ అథారిటీస్ దాన్ని వెరిఫై చేసి అప్రూవల్ ఇచ్చినట్టయితే ఏం జరుగుతుందంటే మీకు వాళ్ళు తర్వాత పంపించినప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు. జస్ట్ మీ ప్రోడక్ట్ స్మూత్గా వచ్చేస్తుంది, మీకు ఎక్కడ స్ట్రక్ అనేది కాదు. దాంతో ఇంకా ప్రైస్ కూడా పెరగదు. దాంతో మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా మీరు చాలామంది ఉన్నారు. చాలామంది ఏం చేస్తారంటే నన్ను కాంటాక్ట్ చేస్తారు, సార్ మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఉంది అని చెప్తారు. కానీ నేను ఇప్పుడు క్వాలిటీ సర్టిఫికేషన్ ఇవ్వరు. క్వాలిటీ సర్టిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ క్వాలిటీ సర్టిఫికేషన్స్ మనము ఫారిన్ ఇంపోర్టర్స్కి పంపిస్తాం. పంపించి వాళ్ళతో ఫస్ట్ అప్రూవల్స్ అనేది తీసుకుంటాం. మా ప్రోడక్ట్ ఇలా ఉంది, దీని యొక్క కాంటెంట్స్ ఇలా ఉన్నాయి, ఇదంతా మేము చేసి అది వాళ్ళకి పంపిస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు, ఓకే మాకు ఇదే కావాలని. ఓకే, వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీలో అక్కడ చూపించుకుంటారు. అప్పుడు కనుక అది కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత ఆర్డర్ ఫైనలైజ్ చేసినట్టయితే ఆ ఇంపోర్టర్కి కూడా బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. అయితే క్వాలిటీ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో.
ఇంకా వేరే వేరే కంట్రీస్లో వేరే వేరే నామ్స్ అనేవి ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినట్టు ఇప్పుడు ఒక క్వాలిటీ సర్టిఫికేషన్ మన ఇండియాలో యాక్సెప్ట్ చేస్తున్నారనుకుంటాం, కానీ అదే సేమ్ క్వాలిటీ సర్టిఫికేషన్ యూరోపియన్ కంట్రీస్లో యాక్సెప్ట్ చేయరు. అప్పుడప్పుడు అలా కూడా జరుగుతుంది, అంటే అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ ప్రోడక్ట్స్ అనేవి అక్కడ ఆ క్వాలిటీకి కరెక్ట్గా సూట్ కావు, అంటే వాళ్ళ కంట్రీకి సూట్ కావు కాబట్టి వాళ్ళు ఆపిస్తారు. అలాగే ఇంకా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి, దుబాయ్ ఉంది, అలా ఉంది, అక్కడ కూడా డిఫరెంట్ నార్మ్స్ ఉంటాయి. అలాగే ఇంకా యుఎస్ కావచ్చు, ఇంకా వేరే కంట్రీస్ కావచ్చు, అక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. కొన్ని కంట్రీస్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఫ్రెండ్లీ కంట్రీస్ ఉంటాయి కదా. ఇప్పుడు మన ఇండియాకి చాలా ఫ్రెండ్లీ కంట్రీస్ ఉంటాయి కదా, అయితే అక్కడ ట్రేడ్ రెగ్యులేషన్స్ అనేవి అంత స్ట్రిక్ట్గా ఉండదు. కానీ కొన్ని సందర్భాలలో ఆ క్వాలిటీ అనేది ఫ్రెండ్లీ కంట్రీస్ ఉన్నా కానీ కొన్ని క్వాలిటీస్ వాళ్ళు చూస్తారు కాబట్టి క్వాలిటీ సర్టిఫికేషన్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ చేసినట్టయితే, ముందే వెరిఫికేషన్ చేసుకున్నట్టయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో ఉండదు. అంటే దీని గురించి మీరు కరెక్ట్గా గమనించి అంత వెరిఫై చేసి అథారిటీస్తోని ఇన్స్పెక్షన్ చేయించుకొని మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇన్స్పెక్షన్స్ కాస్ట్ కూడా పెరిగిపోతాయి. అంటే ఒకసారి ఫస్టే ఇన్స్పెక్షన్ అంతా చేసుకుంటే ఓకే, లేదంటే ఆగిపోయింది అప్పుడు డబుల్ దానికి ఇన్స్పెక్షన్ చేయించాలి చేయాలంటే దానివల్ల కూడా మీ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది పెరిగిపోతుంది. ఆ పోర్ట్లో కావచ్చు, అంటే వాళ్ళు పంపించే పోర్ట్లో కావచ్చు, లేదంటే ఇక్కడ మనకి వచ్చే పోర్ట్లో కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి కస్టమ్స్లో ఆగినప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే దీని గురించి ఈ విషయాన్ని మీరు గమనించి బిజినెస్ చేసినట్టయితే మీకు 100% బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే కంప్లీట్ కోర్స్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. మరి కన్సల్టెన్సీ సపోర్ట్ కావాలంటే కూడా కాంటాక్ట్ చేసి నన్ను కలవచ్చు. మరి ఐడియాస్ అవి తీసుకున్నప్పుడు మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకా వరల్డ్ వైడ్గా ఎక్కడైనా సపోర్ట్ కావాలన్నా కూడా మేము మీకు హెల్ప్ చేస్తాం. అయితే వెంటనే కంప్లీట్ కోర్స్ తీసుకోండి. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు కంప్లీట్ కోర్స్ జాయిన్ చేసి నేర్చుకొని బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేసినట్టయితే మీకు చాలా ఫ్యూచర్లో బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇంకా మీరు ఇంట్లో నుంచి కూడా చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా ఇలాంటి ఆఫీస్ అవసరం లేదు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా, జస్ట్ ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా మీరు ఇంట్లో నుంచి కూడా చేసుకోగలుగుతారు. ఇంకా సప్లయర్స్ కావచ్చు, ఇంకా బయ్యర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఒక వేరే టాపిక్ గురించి డిస్కషన్ చేస్తాను.